గ్రూప్ వన్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఓయూలో విద్యార్థులు ఆందోళన చేశారు. నిరుద్యోగ విద్యార్థులతో చెలగాటమాడిన టీఎస్పీఎస్సీ చైర్మన్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే అరెస్ట్ చేసి నిధుల నుంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే నీ పేపర్ లీక్ చేసినో వాళ్ళపైన వెంటనే చర్య తీసుకోవాలి. నిరుద్యోగులకు అయితే ఖచ్చితంగా అన్యాయం చేసింది కాబట్టి దీని వెనకాల చూస్తే కేసీఆర్ కుటుంబానికి హస్తం ఉంది కాబట్టి దానికి ఖచ్చితంగా సీట్ వేసి సిట్టింగ్ జడ్జిల్ విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకొని జనార్దన్ గారి ట్రాక్ని చూసుకుంటే గతంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కూడా దాదాపు 1000 కోట్లకు స్కామ్ చేసిన డబుల్ బెడ్రూమ్ విషయంలో కాబట్టి అయినా తీసుకొచ్చి టీఎస్పీఎస్సీలో దాదాపు ఇప్పటికే దానితో 50 కోట్ల స్కామ్ జరిగిందని ఆలోచన ఉన్నది. ఇటువంటి అన్ని ఎగ్జామ్లలో దాదాపు నిర్వహించిన అన్ని ఎగ్జామ్లలో పూర్తిగా ఆయన పేపర్ లీక్ చేయడం జరిగింది. కానీ ఆ ప్రవీణ్ అనే ఒక పిఏ గారి మీద వేస్తున్నారు. అసలు ప్రవీణ్ కాదు నిర్దోషి, అసలు చైర్మన్ గారు నిర్దోషి ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. టీఎస్పీఎస్సీ ఒక 10 నిమిషాలు